హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీరజ్ని. వెల్కమ్ టు ట్రాన్స్జెండర్స్ ట్రెడిషనల్ లైఫ్. అయితే ఫ్రెండ్స్, సీఎల్ అయితే కనుక నేను అది సల్లచారు చేస్తున్నా. అందులోకి బజ్జీలు ఉంటాయి కదా, శనగపిండి బజ్జీలు, అవి అందులో వేసి ఈరోజు సల్లచారు బజ్జీలు చేయబోతున్నా. అంటే సల్లచారు బజ్జీలు అంటే వేరే రకంగా అనుకోకండి, ఎందుకంటే కొంతమంది పునుగులు అంటారు కదా, సల్లచారు బజ్జీలు అంటే పునుగులు అనుకుంటారు, పునుగులు కాదన్నట్టు. ఇది ఏంటంటే శనగపిండి బజ్జీలు వేసి మన సల్లచారు చేసుకుంటా కదా, అందులో నానబెట్టాలి. డిప్ చేసిన తర్వాత ఒక అర్ధగంట తర్వాత తినాలి. ఇంకా సూపర్ సూపర్ అన్నట్టు, అంత బాగుంటుంది. అయితే ఇది నాకు బాగా ఇష్టం అన్నట్టు, ఎందుకంటే ఎండాకాలం నేను బాగా చేసుకుని తినేదాన్ని. ఎందుకంటే చలువ ఉంటుంది మంచిగా, అంటే బయటకు ఎండలో వెళ్ళి వస్తాం కదా, ఎల్లు వచ్చినాక ఈ సల్లచారు బజ్జీలు తింటే ఇంకా మస్తు ఉంటుంది అన్నట్టు. అందుకోసమని నేను అప్పుడప్పుడు చేసుకుంటా. ఇంకా నాకు ఇష్టమైన రెసిపీ మీతో షేర్ చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది కదా అనేసి నేను మీతో షేర్ చేసుకుంటాను. అంతే కానీ వ్యూస్ అస్సలు రావట్లేదు ఫ్రెండ్స్, దయచేసి అందరు చూడరు. నాకు మీ వ్యూస్ వస్తేనే కదా నాకు సపోర్ట్గా ఉంటుంది. మీరు సపోర్ట్ చేస్తేనే ఇంకా నేను మంచి మంచి వీడియోస్ చేయగలుగుతా. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలనేది నాకు కామెంట్ చేయరు ఫ్రెండ్స్, సరేనా? ఇంకా కొంతమంది రెగ్యులర్గా అయితే నాకు కామెంట్ చేస్తారు, అక్క మీరు చాలా బాగా వీడియోస్ చేస్తారు సూపర్ అని చాలా మంది కామెంట్ పెడతారు. ఇంకా నాకు కామెంట్ చేయరు, మీ కామెంటే నాకు విలువైనది, వాల్యుబుల్ అన్నట్టు, సరేనా? మీరు అందరు నాకు కామెంట్ చేయండి, అలాగే లైక్ కూడా చేయరు. ఇంకా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే కనుక ఇంకా పాత వీడియోస్కి వెళ్ళి చూడరు, సరేనా? ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు. అయితే ఇంకా మనం చేసేద్దాం, ఇంకా అన్నీ ఇంకా రెడీగా ఉన్నాయి, ఇక్కడ చేసుకుందాము, సరేనా? చేసుకుంటూ మీతో మాట్లాడతా, ఓకేనా? అయితే ఫ్రెండ్స్ చూసిరా, ఇక్కడ మనకేమో శనగపిండి రెడీగా ఉంది. మనం ఇందులో ఉప్పు కారము వేసుకుందాము, అంతే. ఒక రెండు వేసుకుంటే సరిపోతుంది, ఇంకా వీలైతే కొంచెం జీలకర్ర వేసుకోవచ్చు, అంతే, ఇంకెక్కువ ఏమి వేసుకోవద్దు, ఎందుకంటే మనం చాలా సల్లచారు ఇస్తాం కాబట్టి. ఇంకా అవి రెండే వేసుకోవాలి, ఇంకా కమ్మగా ఉంటుంది అన్నట్టు. ఇట్లా ఇక్కడేమో చూడరి పెరుగు తీసుకున్నా నేను, ఇక్కడ ఇంకా పచ్చిమిర్చి, ఇంకా వీటితో నేను చేస్తాను. ఇంకెలా చేస్తాను అనేది మీరు చూడరి, సరే? ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అవన్నీ మీకు చూపిస్తా, చూడరి, ఫాలో కారీ, సరేనా? ఫస్ట్ అయితే నేను ఉప్పు వేస్తున్నా తగినంత, కొంచెం స్పైసీగా ఉండడానికి కారం ఇస్తున్నా, కొంచెం ఉండలేనట్టు జీలకర్ర వేస్తున్నా. ఇంక ఈ మిశ్రమాన్ని మంచిగా కలుపుకుందాం మనము, కలుపుకొని నీళ్ళు పోసుకొని కలుపుకుంటే అయిపోతుంది అన్నట్టు. ఫస్ట్ మనము ఉప్పు కారము జీలకర్ర ఇట్లా వేసుకున్నాం కదా, దీన్ని మనం మంచిగా కలుపుకోవాలి, లేదంటే కనుక మనకి ఉండలు ఉండలు వచ్చేస్తున్నట్టు, మళ్ళీ ఉప్పు కారము మొత్తము స్ప్రెడ్ కాదు. నెక్స్ట్ మనము నీళ్ళు పోసుకుందాం. మనము మిర్చి బజ్జీలకు ఎట్లా చేస్తామో అట్లా కలుపుకోవాలి, మంచిగా పల్సా కలుపుకోవాలన్నట్టు. ఇదంతా కలుపుకున్నాక మీకు చూపిస్తా. చూసారా ఫ్రెండ్స్ ఎట్లా కలిపినో, ఇలా కలుపుకోవాలి, ఎందుకంటే మనము కొంచెం బజ్జీలు అనేది రావాలి కదా, అందుకే లూజ్గా కలుపుకున్నా. నెక్స్ట్ మనము నూనె పెట్టుకుందాము. చూసారా ఫ్రెండ్స్, ఇంకా నేను నూనె వేడి చేస్తున్నా. అంతలోపు మనం ఏం చేసుకుందామంటే, ఇది పెరుగు ఉంది కదా, పెరుగు మంచి ఇట్లా అనుకుందాము, ఎందుకంటే మంచిగా వస్తున్నట్టు, టేస్ట్ కూడా బాగుంటుంది. సల్లచల్ల మనం ఎప్పుడు డైరెక్ట్ నిలవేయద్దు, ఫస్ట్ పెరుగును తీసుకొని ఇలా గిలగొట్టాలి. ఇట్లా గిలగొట్టేందంటే మంచిగా టేస్ట్ బాగుంటుంది అన్నట్టు, మంచిగా క్రీమీ క్రీమీ అయిపోయి బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్ చూసిరా, ఇట్లా మంచిగా క్రీమీ క్రీమ్ అయిపోయింది చూసిరా పెరుగంతా. ఇప్పుడు మనం నీళ్ళు పోసుకుందాం. చూసిరా ఫ్రెండ్స్, ఇంకా నేనైతే 2.5 గ్లాసులు పోసుకున్నా. ఇంకా పలస కావాలంటే పలస వేసుకోవచ్చు, చిక్క కావాలంటే చిక్క వేసుకోవచ్చు అన్నట్టు. చూడదిగా నేను మొత్తం కొంచెం లైట్గా పలస చేసిన. ఇంకా నెక్స్ట్ మనము ఉప్పు కారం వేసుకుంటే అయిపోతుంది ఇందులో. ఇంకా ఉప్పు కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మళ్ళీ అవ్వటి ఒకటి వేసుకోవద్దు ఫ్రెండ్స్, ఇట్లా సింపుల్గా వేసుకుంటేనే కమ్మగా ఉంటుంది. అంతలోపు అయితే నూనె వేడైపోయింది, మనం ఇంకా పక్కన పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఇందులో మనం బజ్జీలకు వేసుకుందాము. అయితే నేను కొంచెం లూజ్గా కలుపుకున్నా పిండి, ఎందుకంటే ఇట్లా కొంచెం వెడల్పుగా రావాలి బజ్జీలు వస్తే, ఏంటంటే ఆ సలలు వేసుకుంటే కనుక మనకి మంచి టేస్ట్ వస్తుంది అన్నట్టు.
అందుకోసం నేను కొంచెం లోజు కలిపి నూనె తక్కువ పోసి ఇట్లా వేస్తున్నా. ఇంకా మనకి రౌండ్ కావాలంటే కనుక నూనె ఎక్కువ పోసుకోవాలి, పిండి కొంచెం గట్టి కలుపుకొని వేసుకుంటే ఇంకా మనకి రౌండ్గా వస్తాయి అన్నట్టు. అంటే ఎవరిష్టం వాళ్ళది ఉంటుంది, నాకు మాత్రం ఇలా ఇష్టం అన్నట్టు ఇట్లా నేను ట్రై చేసిన. మీరు కూడా రౌండ్గా బజ్జీలు రావాలంటే కొంచెం నూనె ఎక్కువ పోసుకొని కొంచెం పిండి కొంచెం గట్టిగా కలుపుకొని వేసుకొని మంచిగా ఉంటుంది అన్నట్టు. అయితే ఇంకా మనకి పక్కన బజ్జీలు గోలుతున్నాయి కదా, ఇంకా టైం వేస్ట్ ఎందుకనేసి నేను పక్కన ఒక గిన్నె పెట్టేసి అందులో నేను పోసి పెట్టడానికి ట్రై చేస్తున్నా, ఎందుకంటే మనకి టైం సేఫ్ అవుతుంది కదా అందుకోసమని. అయితే పక్కన కూడా బజ్జీలు ఉన్నాయి కదా, అవి మాడిపోకుండా చూసుకోవాలి ఖచ్చితంగా. సరేనా, ఇంకా నూనె గోలిపోయింది, తర్వాత ఆవాలు జీలకర్ర వేసి పచ్చిమిర్చి వేసి గోలిస్తున్నా. ఇంకా అవి గోలిస్తూనే ఈ పక్కన కూడా మనకి బజ్జీలు కూడా మాడకుండా చూసుకోవాలి కదా అందుకోసమని ఇలా చేస్తున్నాను. అయితే ఇంకా బిగ్ బాస్ సీజన్ 7 ఎవరెవరు చూస్తున్నారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సరేనా, ఇంకా ఎవరు ఎవరు పర్ఫార్మెన్స్ నచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. చూడండి, మనకి పచ్చిమిరపకాయలు గోలినాయి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి కలుపుతున్నా. జాగ్రత్తగా కలుపుకోవాలి, ఎందుకంటే నేను ఒక చేతిలో ఫోన్ పట్టుకున్నాను ఇంకో చేతితో కలుపుతున్నాను, అందుకని కొంచెం ఇబ్బంది అవుతుంది అన్నట్టు. అయితే ఇంకా ఇవి గోలిపోయినాయి బజ్జీలు, అయితే తీసి పక్కన పెడుతున్నా. అయితే ఇంకా నేను అలా పోసి పెట్టలేదు కాబట్టి తీసి పక్కన పెడుతున్నా, లేదంటే మనము సల్లచల్ల డైరెక్ట్ వేసుకోవచ్చు అన్నట్టు. ఇంకా ఫస్ట్ అయితే ఒక వాయి అయిపోయింది, ఇంకొక వాయి వేస్తున్నాను. మన తెలంగాణ భాషలో అయితే ఇట్లా వాయి అంటారు, ఒకసారి అయిపోయినప్పుడు అది వాయి అనేసి అంటారు అన్నట్టు తెలంగాణ భాషలో. మీ సైడ్ ఏమంటారో నాకు కామెంట్ చేయరు. సరేనా, అయితే ఈ వాయి వేస్తుంటే ఇంకా పక్కనేమో మనకి పోసు రెడీ అయిపోయింది, సూచిరా పోసు అయితే రెడీ అయిపోయింది. ఇలా అంటే మరీ మాడిపోవద్దు, బాగుండదు ఇట్లా కచ్చపచ్చ ఉంటేనే మంచిగా ఉంటుంది. పచ్చిమిరపకాయలు కూడా బాగా గోలియద్దు, ఎందుకంటే చల్లచారు కదా, మనం అన్నంలో పెట్టుకొని తింటే కూడా చాలా కమ్మగా ఉంటుంది అన్నట్టు. అందుకే కొంచెం గోలి గోలినట్టు మనము పచ్చిమిర్చి చేసుకోవాలన్నట్టు. సూచిరా చలిచాలు వేసేసిన, ఇంకా తర్వాత మనం ఇందులో బజ్జీలు వేసుకోవడమే. ఇంకా రెడీ అయిపోయింది, సింపుల్గా ఈజీగా ఇట్లా వేసుకోవచ్చు అన్నట్టు. మీకు ఎవరెవరికి చల్లచారు అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయరు, ఎందుకంటే మనము ఎండాకాలం అయితే ఇంకా బాగా చేసుకోవచ్చు అన్నట్టు. హెల్త్ కూడా చాలా మంచిది, మంచి చలవ కూడా ఇస్తుంది. సరేనా, అయితే మన బిగ్ బాస్ సీజన్ 7 ఎవరెవరు చూస్తారో నాకు కామెంట్ చేయరు ఫ్రెండ్స్, ఎందుకంటే నేను మాత్రం కంటిన్యూ చూస్తున్నా. ఎందుకు ఈ సీజన్ అయితే నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది అన్నట్టు. అందరు కంటెస్టెంట్స్ కూడా మంచిగా ఆడతారు, నాకు మాత్రం ఫేవరెట్ కంటెస్టెంట్ అయితే పల్లవి ప్రశాంత్ అన్న. ఇంకా మీకెవరన్నా కామెంట్ చేయండి. అంటే తను ఒక రైతు బిడ్డ కాబట్టి ఎందుకో తెలీదు ఆ సెంటిమెంట్ ఏమో తెలియదు, కానీ నాకైతే కొంచెం అలా కనెక్ట్ అయిపోయింది అన్నమాట. ఇంకా శివాజన్న కూడా మంచిగా ఆడతాడు, అది కూడా నేను హ్యాపీయే, ఎందుకంటే శివాజన్న కూడా పల్లవి ప్రశాంత్ అన్నకు మంచి సపోర్ట్ ఇస్తాడు, అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇంకా మీకు ఎవరెవరు ఫేవరెట్ కంటెస్టెంట్ నాకు కామెంట్ చేయరు ఫ్రెండ్స్. సరేనా, ఇంకా ప్రశాంత్ అన్నకి కూడా ఎవరెవరు సపోర్ట్ చేస్తారో కూడా నాకు కామెంట్ చేయరు. ఒకవేళ నామినేట్ అయితే కనుక మనం కూడా ఓటేసి గెలిపించుకుందాము. సరేనా, ఇంకా నిన్నటి ఎపిసోడ్లో అయితే కనుక మన పల్లవి ప్రశాంత్ అన్న క్యాప్టెన్ అయ్యిండు, ఫస్ట్ క్యాప్టెన్ అన్నట్టు మన బిగ్ బాస్ సీజన్ 7లో. అయితే ఇంత ముందుకైతే అసలు ఫస్ట్ నుంచే క్యాప్టెన్ చేసేటోళ్ళు, కాకపోతే ఇప్పుడు కంటెండర్ది ఏదో ఒకటి కాన్సెప్ట్ తీసుకొచ్చారు కదా, ఇంకా అది ఆ ప్రాసెసింగ్లో అయితే 4th కంటెండర్ హౌస్మేట్ అయ్యిండు అన్నట్టు. ఇంకా నెక్స్ట్ అయితే ఇప్పుడు క్యాప్టెన్ అయితే ఫస్ట్ టైము మన బిగ్ బాస్ సీజన్ 7లో ఫస్ట్ క్యాప్టెన్ అన్నట్టు. నేను మాత్రం హ్యాపీ, ఒక రైతు బిడ్డ కామన్ మ్యాన్ ఫస్ట్ క్యాప్టెన్ అయ్యిందంటే చాలా హ్యాపీ కదా, అసలు సూపర్ కదా. అయితే ఇంకా బిగ్ బాస్ సీజన్ 7 ఎవరెవరు చూసలేరో నాకు కామెంట్ చేయరు, మంచి చూడరు కూడా. సరేనా, చూడండి, మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి సపోర్ట్ చేయరు, అలాగే ఓటేయరు. సరేనా, చూస్తుర్రా. ఇంకా నేను మాత్రం ఈ బజ్జీల ప్రాసెస్ అయితే ఇంకా చేస్తూనే ఉన్నాను, ఎందుకంటే ఇవి నేను పర్సనల్గా తినడానికి చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం పక్కన కూడా పెట్టుకొని తినొచ్చు, సింపుల్గా ఇందులో వేసుకోకుండా కూడా మన పర్సనల్ కూడా పక్కన పెట్టుకొని తినొచ్చు అన్నట్టు. బాగుంటాయి బజ్జీలు కూడా. సుశీరా, ఇంకా నేను మాత్రం సల్లచారా బజ్జీలు వేసేసిన, ఇంకా సల్లచారా అయితే రెడీ అయిపోయింది. సుశీరా ఇలా కూడా ట్రై చేసుకోరి. సరేనా, ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నైట్ అయిపోయింది అన్నట్టు, ఇంకా తినాలి, ఇంకా బిగ్ బాస్ కూడా టైం అవుతుంది, ఇంకా చూడాలి. సరేనా, ఇంకా నేను ఈ వాయి తీసుకుందాం అనుకున్నాను,
అంటే ఉట్టే తిందాం అనుకున్నా కానీ కాకపోతే ఇంకా అందులో చల్ల చల్ల ఇంకా మజ్జిగ వేస్తే మంచిగా ఉంటుంది అనేసి ఇంకా నేను ఇంకొక వాయి వేసుకున్నాను. ఇంకా ఇవైతే వీడికైతే కంప్లీట్ చేసిన చూడుర్రి సరిపోతుంది. ఇంకా సలచారు మాత్రము చిక్క చేసుకున్న వాళ్ళు ఇంకా చిక్క చేసుకోవచ్చు, పలస చేసుకున్న వాళ్ళు పలస చేసుకోవచ్చు అన్నట్టు. సరేనా చూడుర్రి ఇంకా ఫైనల్గా అయితే నేను వేస్తున్నాను. ఇంకా సలచారులోకి అయితే అయిపోయింది. ఇంకా ఫైనల్గా అయితే నేను తినడానికి అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ముట్టి కూడా తినొచ్చు, సలచాలు వేసుకోకుండా కూడా తినొచ్చు అన్నట్టు. అందుకోసమని నేను వేసుకుంటున్నాను. అయితే ఇంతకుముందుకు వాయి కూడా తిందామనుకున్నా, కాకపోతే సల్లచాలలో కొంచెం బజ్జీలు తక్కువైన అనేసి అందులోనే వేసేసిన. చూడండి ఒక ఫ్రెండ్స్, ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచిగా వ్యూస్ తెప్పించినట్టు చూడండి. నాకు వ్యూస్ సరిగా వస్తలేవు. సరేనా, ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. నాకు కామెంట్ చేయరు ఎలాంటి వీడియోస్ చేయాలి ఏం కథ అనేది నాకు కామెంట్ చేయరు ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, బాయ్.